రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో జరిగిన జిమ్ ట్రైనర్ రాహుల్ సింగ్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి రాహుల్ డెత్ వెనుక సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాహుల్ సింగ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది కొద్ది రోజులుగా రాహుల్ తన ప్రియురాలి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి తనను కాదని నెల రోజుల క్రితం పరిచయమైన మరో అమ్మాయితో రాహుల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై ప్రియురాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు రాయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో నిన్న రాహుల్ సింగ్ అనేటువంటి యువకుని అత్యంత దారుణంగా కూడా హత్య చేశారు అతను జిమ్ వచ్చినటువంటి సమయంలో జిమ్కెళ్లి కిందికి వెళ్లగానే పెప్పర్ స్ప్రే కళ్ళల్లో చల్లి నలుగురు విచక్షణ రహితంగా కత్తులతో పడిచాం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు అసలు ఏం జరిగిందనేది మాట్లాడదాం చెప్పండి మీకు ఎవరిపైనమాన मेरे भाई जिम करके उतर रहे थे नीचे चार लोग मर्डर करे और मुस्लिम्स है वो लोग और उन्होंने जो इसके ऊपर शक है उन्होंने मुस्लिम्स है और एक हिंदू है वो दो लोग के ऊपर शक है वो दो लोग मिलके मुस्लिम से राहुल का मर्डर कराए और पुलिस जानबीन कर रहा वो बच्ची मिलाया जादूगर बोल के उसको फोर लाख दिलाया मेरा भाई फोर लाख दिया ये मंथ टाटी को देता हूँ बोला और कल फ़ोन भी करा आजम बोल के मगर मेरा भाई जिम में था और जिम में से नीचे उतर रहा था उसको मर्डर कर दिया उसका राहुल सिंह को हम आपको उसके पर ही सके हंड्रेड परसेंट और राहुल को कोई दोस्त नहीं कोई भाल झगड़ा नहीं कुछ को ऐसा कुछ भी नहीं था फ्रेंड्स, सिर्फ घर जिम అయితే ఈ మర్డర్ వెనకాల గల కారణాలు అయితే ఇప్పటివరకు కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రాహుల్ సింగ్ గతంలో ఒక అమ్మాయితో చనువుగా ఉన్నాడు అయితే ఆ అమ్మాయిని కాదని ఇంకొక వేరే మా అమ్మాయితో గత నెల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగింది సో ఈ అమ్మాయి వచ్చి రాహుల్ సింగ్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెట్టింది గొడవ చేసింది సో అతన్ని తో నచ్చజెప్పడానికి ఒక జాదూ గారి దగ్గరికి ఒక మంద్రగారి దగ్గరికి ఓల్చికి అక్కడ తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఇద్దరికి మధ్యలో సయోధ్య కుదర్చడానికి అతను రాహుల్ సింగ్ దగ్గర నాలుగు లక్షలు తీసుకు తీసుకున్నాడు నాలుగు లక్షలు తీసుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయిని ఒప్పించలేకపోయాడు సో రాహుల్ సింగ్ అతన్ని నాలుగు లక్షలు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేశారు సో ఈరోజు ఫైనల్ డేట్ ఉండే డబ్బులు ఇవ్వడానికి కానీ డబ్బులు ఇవ్వకుండా అతను ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఈ రాహుల్ సింగ్ను హత్య చేయించారనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షాలు సో దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఆ బాబాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా హత్య చేసిన వాళ్ళు మాత్రం పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం గాలిస్తున్నారు విడిజనల్ని సీసీతో కలిసి సాగినట్టు సాక్షు రాయర్ పోలీస్ స్టేషన్ నుంచి